ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రేపు దేశముద్ర మూవీ అయితే రీ రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఫ్యాన్స్ అయితే మొత్తం కట్అవుట్స్ అయితే కట్టేశారు. రేపు దేశముద్ర రీ రిలీజ్ సంధ్యా థియేటర్లో అయితే ఒక సునామీ అయితే సృష్టించబోతున్నారు. టికెట్స్ ఓపెన్ అయినా జస్ట్ 2 మినిట్స్లో టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. అది ఫస్ట్. అంటే ఇప్పటి వరకు మనకి చాలా మూవీస్ రీ రిలీజ్ అయినాయి, బట్ ఏ మూవీ కూడా ఇంత ఫాస్ట్గా అయితే మనకి టికెట్ సోల్డ్ అయితే అవ్వలేదు. సో ఈ మూవీ రేపు మనకి అంటే ఒకటి బర్త్డే రీ రిలీజ్ దేశముద్ర, అండ్ దీంతోపాటు మనకి పుష్ప మూవీ నుంచి ఆల్రెడీ అయితే ఈరోజు ఒక అప్డేట్ వచ్చేసింది. 7th మనకి ఈవినింగ్ అయితే గ్లిమ్స్ అయితే వదలబోతున్నారు అనమాట. మనకి ఈరోజు 40 సెకండ్స్ అయితే చూపించారు. సో ఆ 40 సెకండ్సే మర్చిపోతుంటే తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజు ఎక్కడికి వెళ్ళాడు. సో ఈ ఒక్కటే మనకు అంచనాలు అయితే ఇంకో రేంజ్లో, అంటే శిఖావర్తి అల్లు అర్జున్ మధ్య ఏ రేంజ్ పోటీ అయితే జరగబోతుందో, అండ్ ఇంక్లూడింగ్ ఇంకా పెద్ద స్టార్స్ కూడా ఉంటున్నారు. సో మరి రేపు దేశముద్ర అయితే రచ్చ మామూలుగా ఉంటుంది. సో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పి, అండ్ పుష్ప ది రోల్ మూవీ గురించి కూడా కామెంట్ చేయండి, మీకు వచ్చిన గ్లిమ్స్ ఎలా అనిపించింది అనేది. సో ఇది మనకి ఇక్కడైతే కట్అవుట్స్ అయితే మామూలుగా లేవు. సో బ్యానర్స్ అన్నీ కూడా కట్టేశారు ఇక్కడ. సో చూసుకోవచ్చు థియేటర్ మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ. సో మొత్తం కూడా మనకైతే బ్యానర్స్ అయితే కట్టేశారు. సో ఇదన్నమాట. సో ఈ మూవీ రేపు అల్లు అర్జున్ అప్డేట్స్ అన్నీ అయితే మనం చాలా అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.